రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఎవరు ఏ పార్టీలోకైనా చేరచ్చు, ఎవరు తమ పార్టీని వేరే పార్టీలో విలీనం చేయొచ్చు, ఆ పార్టీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు, ఎప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ప్రజలు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ అలా చూస్తూ ఊరుకోవాలి. వాళ్ళకి టైం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ నిర్ణయాన్ని ఓటు రూపంలో బయట పెట్టాలి. ఇది రాజకీయాల్లో జరిగే తంతు. అయితే తాజాగా గత కొద్ది రోజులుగా వస్తున్న విమర్శ, లేదంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏదైనా ఉంది అంటే, మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు, అది కూడా వైసీపీలోకి అనేది ఒక ప్రచారం. మరోవైపు వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే వీళ్లకు రాబోయే 4 రాజ్యసభ ఎంపీల్లో ఒక స్థానాన్ని, ఒక రాజ్యసభ సీటుని చిరంజీవికి ఇవ్వబోతున్నారు అనేది మరొక ప్రచారం. ఇదే నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా వినిపిస్తున్నది, పవన్ కళ్యాణ్ని కాదను, లేదంటే పవన్ కళ్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి జనసేన పార్టీని కాదను, చిరంజీవి ఏ నిర్ణయం తీసుకోరు అనేది కొంతమంది అభిప్రాయం. అదే టైంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన రాజకీయాల మీద విసికి వేసారిపోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు, మళ్ళీ ఆయన రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు, ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటారు తప్ప మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో రాజ్యసభ స్థానం కోసం, లేదంటే కేంద్ర మంత్రి పదవి కోసం ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఆయనకి ఉండదు, ఆయన రాజకీయాల మీద అంతే విసికి వేసారిపోయి దూరంగా ఉన్నారు అనేది మరి కొందరి విశ్లేషణ రాజకీయాల్లో. అంటే ఇవన్నీ ఇలాంటప్పుడు ప్రధానంగా చిరంజీవి గారి మీద అసలు మరి ఎందుకు ఈ ఆరోపణ, ఈ ప్రచారం స్టార్ట్ అయ్యింది, ఎందుకు చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది కారణం ఏంటి అంటే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఆ మధ్య సైరా సినిమా కోసం కలిశారని ఒక ప్రచారం కొంతమంది ప్రచారం చేస్తే ఒక వర్గం, లేదు కేంద్ర మంత్రి పదవి అడగడానికి వెళ్ళి కలిశారని కొంతమంది, ఆ తర్వాత 3 రాజధాని అంశానికి సంబంధించి కూడా కాస్తంత చిన్న అంటే ఇబ్బందికర పరిస్థితి, అంటే పెద్ద వివాదం ఏం కాదు, అది కొంచెం అయోమయం, ఒక లేఖ రిలీజ్ అవ్వడం అది వాళ్ళది కాదని ఒక వర్గం ప్రచారం చేయడం, మళ్ళీ వాళ్ళదే అని చెప్పి ఆయనే రాశారని చెప్పి మళ్ళీ ఆయనే స్వయంగా చెప్పడం, ఇదంతా కూడా రాజధాని 3 రాజధానిని సపోర్ట్ చేస్తూ, అంటే ఓకే అది ఆయనే రాశారని తెలిపోయింది కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలని ఆయన మెచ్చుకుంటారన్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పుడు ఈ రాజకీయ వ్యాఖ్యలు కూడా చేయడం ఎందుకు? ఓకే ఆయనకి ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పొచ్చు కదా, మా కామ్గా ఊరుకుంటే అయిపోద్ది. బయటకు వచ్చి ఎప్పుడైనా ప్రకటన చేశారు, ఎప్పుడైతే ప్రకటన చేశారో వైసీపీకి సపోర్ట్గా ఒక ప్రకటన వచ్చినప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసేస్తున్నారు, వైసీపీలో చేరిపోతున్నారనే ప్రచారం చాలా తొందరగా జరిగిపోద్ది. ఎందుకంటే ఇలాంటి కొత్త విషయాలు ప్రజలు చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి దాని మీద పోస్టులు, దాని మీద సంచలనాలు ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఇలాంటి సంచలనాలు చాలా ఊవెత్తిన రావడం, అవి కనుమరుగైపోవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా చిరంజీవి గారి విషయంలో అదే జరిగింది తప్ప అంతకు మించి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ తీసుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలకు సేవ చేయాలని, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆయన్ను కాదని, ఆయనకు వ్యతిరేకంగా మళ్ళీ ఆయన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీలో చేరి ఆయన రాజ్యసభ సీటు తీసుకోవడం అనేది జరగదు అనేది కొంతమంది అభిప్రాయం. మరి ఇదంతా అంటే 2019 టీడీపీ వైసీపీలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆసక్తి ఉంటే జనసేన కోసం పనిచేయాలి, అలాంటిది ఏమీ చేయలేదని కూడా ఇప్పుడు చిరంజీవి గారి విషయంలో ప్రజలు గుర్తు చేస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అలాంటి అంటే ఆయన పార్టీకే అనుకూలంగా పనిచేయలేని చిరంజీవి ఇప్పుడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వైసీపీలో చేరి కేంద్ర మంత్రి పదవి కోరుకోవడం అనేది నిజంగా అదంతా ఏదో ఒక వట్టి ప్రచారమే తప్ప ఏమీ ఉండదు అనేది కూడా కొంతమంది అభిప్రాయం పడుతున్నారు. చూద్దాం మరి చిరంజీవి గారు నిన్న నిజంగా అడిగారా లేదా, చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చారా లేదా, ఇస్తే దాన్ని తిరస్కరించారా తిరస్కరించలేదా, వైసీపీలోకి ఆయన చేరతారా లేదనేది కాలమే నిర్ణయించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.